హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, మీరు చూస్తుంది బాలకృష్ణ తెలుగు టెక్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే 10th మెరిట్ మీదే ఎందుకు తీసుకున్నారు, ఎందుకు అందరికీ హాల్ టికెట్స్ పంపించలేదు అనేసి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చాలామందికి కూడా డౌట్స్ ఉన్నాయి, అందుకని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలుగుతున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే నోటిఫికేషన్ నేమే JLM Grade 2 ఎనర్జీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే JLM అంటే జూనియర్ లైన్మెన్ డైరెక్ట్ పోస్ట్ కాదు, ఇది అంటే Grade 2లో ఎక్స్టెన్స్ మాత్రం, ఇది ఎనర్జీ ఎక్స్టెన్స్ అన్నమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు మెయిన్ ఐటీఐ అంటే వర్క్ అంటే ఎనర్జీ అసిస్టెంట్స్ కాబట్టి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఐటీఐ ఉండాలి, కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే అసిస్టెంట్స్ కాబట్టి 10th మెరిట్ మీద తీసుకున్నారని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. నాకు డిపార్ట్మెంట్లు కొందరు ఈ విధంగా అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇది కోర్టు కేసులు కూడా ఈ వాదపోదాలు జరిగాయి. దీనివలన జడ్జి గారు అడిగారు, మీరు JLM పేరు పెట్టారు ఎందుకు అలా పెట్టారు అని చెప్పేసి, అంటే ఇట్నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమని చెప్పారంటే, సార్ ఇది పొజిషన్ సార్, ఇది యాక్చువల్గా JLM డైరెక్ట్ JLM కాదు సార్, ఇది అది కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాదు, ఇది గ్రామ సచివాలయం పోస్ట్ సార్, అందుకనేసి ఇది ఎనర్జీ అసిస్టెన్స్ కాబట్టి మేము 10th మెరిట్ మీదే తీసుకున్నాం సార్, అది కూడా ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఐటీఐలు చదువుతున్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్ళట్లేదు, ప్రైవేటైజ్ చేస్తున్నారు, పర్సంటేజ్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, అందువలన మేము ఈ విధంగా కూడా ప్లాన్ చేసామని చెప్పేసి కొందరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలుగుతున్నాను, ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.